బాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మీరు ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యావత్ తెలంగాణ ప్రజల్ని మరొక్కసారి గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా ఏ విధంగా అయితే కేసీఆర్ గారు వీళ్ళు అబద్ధాల కోరు మీద ప్రభుత్వం ఏర్పాటు చేసిర్రు, మేము ఉద్యోగాలు ఇయ్యలే ఇయ్యలే అని అబద్ధాలు చెప్పిండ్రు, ఇవాళ మేము ఇచ్చిన 160,063 మందికి ఇవాళ జీతాలు వేసింది రేవంత్ రెడ్డి గారే కదా, వాళ్ళ ప్రభుత్వమే కదా మేము ఇస్తే, మరి ఇది నిజం కాదా? ఎన్ని రోజులు అబద్ధాలు చెప్తారు? దాంతోపాటు ఇవాళ ప్రైవేట్ రంగం తీసుకుంటే, ఇవాళ ప్రైవేట్ రంగం తీసుకుంటే ప్రైవేట్ రంగం కంటే ముందు ఒక్కసారి ఏ డిపార్ట్మెంట్లో మేము ఎన్ని ఇచ్చినాం అనేది కూడా మీకు డీటెయిల్గా కూడా ఒక్కసారి నేను చెప్తాను. దయచేసి ఖచ్చితంగా అన్ని పేపర్లలో మీడియా ఛానల్లో ఇవి చూపించాలి. ఈ కాపీ కూడా మీ ప్రెస్ మిత్రులందరికీ కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఒక్కసారి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఫిల్ చేసినాం అనేది చదువుతా ఒక్కసారి మీరు చూడండి. అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ కార్పొరేషన్లో 5,303 ఉద్యోగాలు ఫిల్ చేసినాం. యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్లో 1,135 ఉద్యోగాలు ఫిల్ చేసినాం. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్లో 2,552 ఉద్యోగాలు ఫిల్ చేసినాం. ఎనర్జీ డిపార్ట్మెంట్లో 52,324 ఫిల్ చేసినాం. ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 2,152 ఉద్యోగాలు ఫిల్ చేసినాం. ఫైనాన్స్లో 28, జనరల్ అడ్మినిస్ట్రేషన్లో 219, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 8,132, మళ్ళీ హయ్యర్ ఎడ్యుకేషన్లో 0, హోమ్ డిపార్ట్మెంట్లో 46,850, ఇలా ఇండస్ట్రీస్ కామర్స్లో 20, ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్లో 895, లేబర్ డిపార్ట్మెంట్లో 55, లా డిపార్ట్మెంట్లో 12, మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 3,745, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో 1,957, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 10,763, ప్లానింగ్లో 474, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 3,543, షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్లో 3,770, సెకండరీ ఎడ్యుకేషన్లో 9,143, ట్రైబల్ వెల్ఫేర్లో 1,537, ఇవాళ ఉమెన్ చిల్డ్రన్ డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్లో 147, ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో 5,327. ఇవి మొత్తం కలిస్తే